తరాలు మారిన నిలిచిపోతే ఘన చరిత్ర యుగ యుగాలుగా. ఆయన విశ్వవిఖ్యాత సార్వభౌముడు గారు, ఆయన విశ్వవిఖ్యాత తెలుగు టీచర్కి సార్వభౌముడు మనం ఎన్టీఆర్. కాబట్టి మనం ఎన్టీఆర్ అంటాం, ఇంట్లో అంటాం. ఇవాళ మనం మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మన రాష్ట్రానికి పరిమితం కాకుండా, మన భారతదేశానికి పరిమితం కాకుండా యావ ప్రపంచ శిఖరాలపై రెపరాపులాడుతూ పెట్టిన కంటమనన్న జరిగినంత అర్హమన్న 1985లో తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై ఉచిత అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి ప్రారంభించి మన అన్న ఎన్టీఆర్ వారి గురించి మాట్లాడుకుంటే మీకు చాలా ఉంటాయి, సమయం సరిపోదు. కార్మిక సోదరు జన్మ ఏర్పడిన సంక్షేమ పథకాలు అందించినాయి. మరి అయ్యే సంక్షేమ పథకాలు ఇవాటి కూడా ఎవరు భారతదేశ మంత్ర అన్ని పార్టీలు వేరు వేరు పేరిట అన్ని వారి గురించి చెప్పాలి. మరి ఎవరు కాదు, ఇందాక బాబాయ్ అన్నట్టు మరి సంగీత దర్శకుడు టీవీ రాజు గారు, వారి కుమారుడు, మన కుటుంబంలో ఒక భాగంగా ఉండేవారు, చాలా సన్నిహితంగా ఉండేవారు వారి అబ్బాయి రాజుగారు, సంగీత దర్శకుడు రాజుగారు ఒక ప్రాంతం నుంచి చేసింది. మరి ఈ సభ తరఫున, మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకట సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సభ వేదిక మీద ఉన్న ప్రముఖ సినీ రచయిత గుర్ర సైమాను గారిని, ఆత్మీయులు అభిమానులు సాయిబాబు గారికి, కొమ్మేని వెంకటేశ్వర గారికి, అలాగే మా కుటుంబ సభ్యుడైన భారత సారథి అని మా బాబాయ్ పార్థసారథి గారు, ఇంతకన్నట్టు మా కుటుంబ సభ్యులందరూ పార్థ సారథి వచ్చాడు, ఎవరో పార్థ సారథి అంటాడు బాబాయ్ అనగానే ఇమీడియట్ తెలిసిపోతున్నాను పార్థ సారథి. మా కుటుంబ సభ్యులు ఒక ఆయన, మా సోదరుడు పార్థసారథి బాబాయ్. అలాగే ఈ సమావేశం రథసారథ్యం వహిస్తున్న మన్నెమల్లి శరచంద్ర గారికి, ఇక్కడ వచ్చే వేదిక ముందున్న పెద్దలు అందరికీ, ముఖ్యంగా మన స్వర్గీయ నన్ను తారక రామారావు గారి అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జీవి చేసి మనందరం గర్వపడే విధంగా చెప్పుకోదక్క 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య కథనాయకుడు, 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు, 10 కోట్ల తెలుగు ప్రజల అన్నగారు, మాకు నాన్నగారు, మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ స్వర్గీయ నన్మూరి తారక రామారావు గారి సత్య జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు ఈ సత్య జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనిలో నేను భావిస్తున్న చాలా అదృష్టంగా భావిస్తూ, మరి అందరూ అంటున్నట్టు ఏ వారి గురించి ఏమని చెప్పాలి, ఏ వారి గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు. ఆయన ఇగ్గుపురుషుడు, ఒక కళామాతని బలాన్న బిడ్డ, దేవ మన స్వర్గీ నన్ను తారక రామారావు. మరి వారి జీవిత చరిత్ర రెఫరెన్స్ అంటే ఒక సినీ రంగం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి వారు ఒక సినీ రంగ నటుడుగా ఉన్నప్పుడు వారు రెండింటిని పాటించారైన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు, మానవ సేవే మాధవ సేవ. కాబట్టి వారు సినీ రంగంలో ఉండగానే ఒక నటుడుగా వారు ప్రజలకు బలైన సేవ అందించారు సమాజానికి. దానికి ఉదాహరణ రాయలసీమ ప్రాంత కరువు వచ్చినప్పుడు కానివ్వండి, దివ్యసింహ కానివ్వండి, అలాగే ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు వారు సైన్య భారతదేశ సైన్య వేషం ధరించి
నాటకాలు తిరిగి పేట్రియటిజం నాటకాలు చేసి ఆ నాటకాల ద్వారా వచ్చిన విరాళాలను అప్పుడు భారతదేశ ప్రభుత్వానికి ఇవ్వడం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. And you're watching Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.